మయన్లు తమ బాల్గేమ్ కోసం సవాల్ని బంతులుగా ఉపయోగించారా? ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు మూడు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈజిప్ట్ కాగా, రెండోది సింధు నాగరికత, మూడోది మయన్ల నాగరికత. భవిష్యత్తును ముందే ఊహించడం, సూర్యుడిని భక్తితో కొలవడం, పిరమిడ్ల నిర్మాణాలు, ఇలా మయన్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి బాల్గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న అరిజోనా, న్యూమెక్సికో, గ్వాటెమాలా, హోండుసార్, బెలిజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే ఆశ్చర్యం అక్కర్లేదు, కాని చనిపోయిన వాళ్లను రబ్బరు బంతులుగా మార్చి ఆడేవాళ్లు. ఇదే షాకింగ్ విషయం. ఈ గేమ్ని మయన్లు ఎంతో ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాల్లో ఈ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రీస్తు శకం 250లో ఈ గేమ్ ప్రారంభమైనట్లు అంచనాలు ఉన్నాయి. మరి సవాలు బంతులుగా ఎలా మారేవి? ఎందుకు అలా చేసేవారు? మయన్లు క్రూరంగా వ్యవహరించేవారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మయన్ పూర్వకాలపు క్రీడలు అనేక రకాలుగా పురాణాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా గణింపబడేవి. ప్రత్యేకించి పోక్తాపోక్ లేదా మయన్ బాల్గేమ్ అనే ఈ క్రీడ ఒక ముఖ్యమైన అంశం. ఈ గేమ్ ఒక పెద్ద రకసి క్రీడాస్థలంలో రబ్బరు బంతితో ఆడే ఆట. కానీ దీనికి సంబంధించిన కొన్ని అసత్య కథనాలు ఉన్నాయి, ముఖ్యంగా సవాలను లేదా తలలను బంతులుగా ఉపయోగించారని. ఇది పచ్చదొబ్బి అయినా మయన్లు అసలు సవాలను బంతులుగా ఉపయోగించలేదు. వారు సహజమైన రబ్బరు నుండి తయారు చేసిన బంతులను మాత్రమే ఉపయోగించారు. ఇతర ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆటకు సంబంధించిన సాంప్రదాయాలు తీవ్రమైన సాంస్కృతిక మరియు మత సంబంధాలతో ఉండేవి. కొన్నిసార్లు ఆటలో ఓడిపోయినవారు లేదా గెలిచినవారిని పూజారిగా లేదా బలిగా అర్పించేవారు. కానీ సవాలను బంతులుగా ఆడినట్టు ఆధారాలు లేవు.